హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం సాయంకాలం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం గనక మీరు చేసినట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది. అలాగే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుంది. అది ఏ విధంగా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరం. శుక్రవారం రోజు సాయంకాలం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. గుమ్మం దగ్గర అమ్మవారికి మీరు 5 దీపాలతో కూడిన దీపాన్ని అనేది వెలిగించాలి. 5 దీపాలు లేదంటే 5 దీపాలు ఉన్నటువంటి సెట్ అనేది తీసుకోండి. గుమ్మాన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి ఆ తర్వాత గుమ్మం దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి లెమన్ అన్నమాట నిమ్మకాయ అనేది కట్ చేసి పెట్టి కొద్దిగా ఉప్పు వేసి దీపం అనేది పెట్టాలి అటు సైడు. ఆ తర్వాత మీరు ఇక్కడ నేను చెప్పిన విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం గనక మనం చేసినట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది. గుమ్మం దగ్గర ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. ఆ తర్వాత మీరు 5 దీపాలున్న సెట్ తీసుకోండి, లేదంటే 5 దీపాలైనా వెలిగించి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్ను తీసుకెళ్ళి మనము గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. గుమ్మం దగ్గర పెట్టి ఆ తర్వాత 5 దీపాలు వెలిగించిన తర్వాత అక్కడ కొన్ని పువ్వులు అక్షతలు అన్నీ వేసేసి మనము ఆ దీపానికి మనము నమస్కారం అనేది చేసుకోవాలి. నమస్కారం చేసుకొని మీరు ఆ దీపాలు అనేది ఒక సైడ్కు పెట్టాలన్నమాట. లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక సైడ్కి అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా శుక్రవారం సాయంకాలం సంధ్యా సమయంలో 6 గంటల నుంచి 8 గంటల లోపు ఎవరైతే ఈ 5 దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారో వాళ్ళ ఇంట్లోకి ఆ అమ్మవారు ఖచ్చితంగా వస్తుంది. వెళ్తూ అమ్మవారు భూలోకంలో నడిచి వెళ్తూ గుమ్మం ఎక్కడ పచ్చగా ఉంది, ఎక్కడ కలకలలాడుతూ ఉందో చూసుకుంటూ వెళ్తుందంట. ఎక్కడైతే ముగ్గు వేసి పువ్వులతో అలంకరించి దీపాలు వెలిగించి సువాసన భరితంగా ఉంటుందో ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడుతుందన్నమాట అమ్మవారు. అందుకని చెప్పేసి ఈ 5 దీపాలను వెలిగించి మీరు ఖచ్చితంగా ఆ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించండి. అలాగే ధూపం, సాంబ్రాణి, అగరొత్తి కానీ ఏదైనా సరే గుమ్మానికి చూపించి ఒక నమస్కారం అనేది చేసుకోండి. అంతేగాని మీరు సాయంత్రం పూట అమ్మవారు వచ్చే టైంలో మీరు కొట్లాడడం, తిట్లాడడం, ఏడుపులు, పెడబప్పులు ఇవన్నీ చేయొద్దన్నమాట. ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని నామస్మరణ చేసుకోండి, లేదంటే దేవుని పాటలు వింటూ కూర్చోండి, లేదంటే అమ్మవారికి పూజ చేస్తూ కూర్చోండి. ఇలా ఎవరైతే ఈ నియమాలు, ఈ టిప్స్ అన్నీ పాటించి పూజిస్తారో అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. 5 ఒత్తులండి, అమ్మవారికి ప్రీతికరం కాబట్టి 5 ఒత్తులు వేసి 5 దీపాలు అనేది ఖచ్చితంగా వెలిగించండి. ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం అదృష్ట లక్ష్మి కలిసి రావాలంటే ఈ చిన్న పరిహారం మనము ఖచ్చితంగా చేయాల్సిందన్నమాట. మీరు కూడా సాయంత్రం ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించండి. ఇదండి ఈ చిన్న వీడియో. ఇలా ఉంది ఏంటంది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈరోజు శుక్రవారం ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని మీరందరూ కూడా చేసి మీరు పాటిస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే నేను కూడా ఖచ్చితంగా పాటిస్తాను.